అందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రెండు ఈక్వల్ రేషియోలో తీసుకుంటానండి. 1/4 కిలో వెల్లుల్లి, 1/4 కిలో అల్లం తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఇలా వలిసి పట్టుకున్న తర్వాత అల్లాన్ని కూడా స్పూను లేదా చాకుతో పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి మన ఆరోగ్యానికి దివ్య ఔషధాలు అనే సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా అల్లం అంతా నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ రెండింటి పొట్టు, వెల్లుల్లి అల్లం పొట్టుని వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్, కంపోస్ట్లో యూజ్ చేయొచ్చు. ఇలా పొట్టు తీసుకున్న అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వాష్ చేసి అల్లం ముక్కలు వెల్లుల్లి రెండు మిక్స్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇవి కడిగిన వాటర్ కూడా వేస్ట్ చేయకండి, ముక్కలకి పోయండి. ఇప్పుడు ఇలా కలిపిన అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో తీసుకొని టూ స్పూన్స్ సాల్ట్, అలాగే రెండు చిన్న స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది అండి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. నాకు ఇది 1 మంత్ వరకు యూస్ అవుతుంది. ప్రతి కర్రీలో కూడా యూస్ చేస్తాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా ఉంటుంది అండి. అలాగే కూరలు కూడా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరినీ జాగ్రత్తగా ఉంచండి ఫ్రెండ్స్.